బాబు నమస్తేనే నమస్తే ఏం పేరే ఐలే ఐలే ఏం పని చేస్తావు వ్యవసాయం అంటే ఏం పంటలు పండిస్తారు ఇటు దిక్కు ఎక్కువ ఎక్కువ వడ్లే వరి పంటలే వరి పంటలే ఎట్లా ఉన్నాయి ఇప్పుడు మరి వరి పరిస్థితి ఎట్లా ఉన్నాయి మరి ఏవున్నయి ఉన్నాయి పోయినవి అన్ని కొట్టుకుపోయినాయి అంటే ఇప్పుడు వడ్లు ఇప్పుడు అంటే అంటే రోగ ఇప్పుడు వరలకు ఎట్లా ఉంది తెగులు వచ్చినాయా కూడా మంచిగా ఉన్నా నీళ్ళ పరిస్థితి ఎట్లా ఉన్నాయా ఇటు నీళ్ళు మంచిగానే ఉన్నాయి నువ్వు సరిగినాయి ఎక్కువ నువ్వు చదివియలే మరి ఇప్పుడు ఎట్లా ఇప్పుడు నీళ్లు ఇట్లా మంచిగా వస్తాయా మరి ఇక్కడ కాలువల నుంచి ఎట్లా ఉన్నది నీళ్లు పొల్లే అంటే ఇప్పుడు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తాను అని వాళ్ళు చెప్తారు కదా మరి చెప్తారు ఎట్లా ఉన్నది మరి ఇప్పుడు నైట్ ఇస్తలేరు అంటే పారుతానే మరి పొలాలు అయితే అంటే ఇప్పుడు ఈ కేసీఆర్ వచ్చిన తర్వాత ఎట్లా ఉన్నది మరి పరిస్థితి వడ్ల వడ్లు కొనే విషయంలో కానీ ఎట్లా ఉంది మరి కొంటారు 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 కట్టింగ్ చేస్తారు ఎన్ని కిలోలు కడిగేస్తారు మరి నాలుగు కిలోలు ఐదు కిలోలు కీల రెండు కిలోలు లాస్ట్ కు ఆరు కిలోలు ఏడుకి అంటే ఎందుకు ఆరు కిలో ఏడుకి ఆరుకి ఎందుకు కడిజేస్తారంటే వడ్లు మంచి కిలో అంటారు నల్ల వడ్డీ అంటారు మచ్చ ఉన్నది అంటారు కడిజిస్తారు లాస్ట్ వాళ్ళకి ఎక్కువ అవుతాయి మొదల అమ్ముకున్న తక్కువనే పోతాను మొదల అమ్ముకున్న రెండు కిలోలే అది కీలే ఎట్లా ఇప్పుడు మరి ఇప్పుడు కేసీఆర్ పాలన ఎట్లున్నాయి కేసీఆర్ పాలన కేసీఆర్ పాలన ఎట్లున్నది ఇంకా ఉన్నది ఇంత అటు ఇంత ఇటు అంటే మంచిగా ఉన్న అసలు ఇక అందరు మంచిగా ఉంటారా అందరి మంచిగా ఉంటారా అంటే అన్ని పథకాలు ఇస్తాను రైతు బంద్ ఇస్తాను రైతు బీమా ఇస్తాను కళ్యాణ లక్ష్మి ఇస్తాను అని చెప్తాడు కదా మరి ఇస్తాడు ఇచ్చేటోళ్ళకి ఇస్తాడు అంటే రైతు బంద్ అత్తలేదు మీకు నాకు అత్తలేదు ఎందుకు భూమి లేదా కొద్దిగానే ఉన్నది మూడు పైసలు పడతలేదు కానీ రైతు బంద్ ఒక ఎకరన్నర పట్టణ అయితే అది ఎట్లా ఉన్నది మరి ఇప్పుడు కేసీఆర్ మళ్ళా ఇప్పుడు రెండు సార్లు గెలిచిండు కదా ఇప్పుడు మూడోసారి ఎట్లా గెలుతుంది అంటే అదృష్టం లేకపోతే లేదు అదృష్టంగా కావాలంట కాదా మరి అంతే అంటే ఇప్పుడు హజరాబాద్ లో ఎట్లున్నాయి మరి పరిస్థితి ఇక్కడ ఈ రోడ్ల పరిస్థితి కానీ మీ వర్గంలో పరిస్థితి ఎట్లా ఉన్నది రోడ్ల పరిస్థితి కానీ మంచి పరిస్థితి కానీ మంచి మంచిగా ఉన్నాయి రోజులు మంచిగా ఉన్నాయి మా వరకు ఎట్లా అంటే ఇప్పుడు ఈటల రాయందర్

ఈ తెలంగాణ కేసీఆర్ చేయబట్టి ఇప్పుడు నా సొంతంగా నేను నా కాళ్ళతో నిలబడి నేను ఒక వర్కర్ని ఇద్దరు ఒకరిద్దరు మెయింటైన్ చేసుకుంటా ఈ డెవలప్ మంచి డెవలప్మెంట్ అవుతాను రోజుకొక వెయ్యి పదిహేను వందలు ఒక ఐదు వందల రూపాయల కోసం ఎర్ర టెండర్లు కూడా నెత్తి మీద మన తువా టవాలు వేసుకొని అతనికి పని చేసిన నేను అట్లాంటిది ఇప్పుడు నేను ఒక ఈ పని చేసినా నాకు ఇప్పుడు ఒక రెండు వేలు రోజుకొక వెయ్యి పదిహేను వందల నుండి రెండు వేలు మూడు వేలు కూడా సంపాదించుకోగలుగుతాను అది కేసీఆర్ దేవాలనే అంటే ఇప్పుడు ఇలాంటి పథకాలు అంతకు ముందు ప్రభుత్వాలు ఏమైనా ఏ ప్రభుత్వం పెట్టలే ఈ యాభై నాలుగు డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రంలో ఇంత మంచి పథకం ఇవ్వలేదు ఏ దళితునికి పెట్టలే ఇంట్లో అంటే ఇప్పుడు ఇన్ని పథకాలు ఇస్తున్నా కూడా ఇక్కడ స్కామ్ జరుగుతుంది అదే అని చెప్పి మాట్లాడుతున్నా అన్న స్కామ్ అనేది ఏం లేదు వాళ్ళు యూజ్ చేసుకుంటారు డెవలప్మెంట్ అవుతారు అంతకుముందు ఎస్సీ ఎస్సీ బిల్లులు ఉండగానే మాకు యూజ్ చేసిన ప్రభుత్వం ఏమీ లేదు మా ఎస్సీ ఎస్టీ బిల్స్ మాకు ఉంటాయి అయినా దాన్ని యూజ్ చేసిన ప్రభుత్వాలు లేవు కదా మా కోసం మా కోసం పెట్టేది ఇక్కడ అవి తీసుకుపోయి వాళ్ళు ఇక్కడ అది ఎవరికోటి మన అది పెట్టి అది చేసేది ఎవరో వాళ్ళ లీడర్ ఉంటుంది వాళ్ళకి వచ్చేది ఏసీ కార్పొరేషన్ లోన్స్ అని అవి పెడితే ఒకరిద్దరికి వచ్చేది అవుతున్న అప్పుడున్న లీడర్లే వాళ్ళు తీసుకునేది మాసం పేదవాళ్ళకి ఎవరికి ఇచ్చేదారు అంటే ఇప్పుడు అంతకు ముందు ప్రభుత్వాలలో పేదవాళ్ళకి న్యాయం చేయాలని కేసీఆర్ అవును జరుగుతుంది చెప్పుకోవచ్చు మళ్ళీ మూడోసారి కేసీఆర్ గారు గెలుస్తారా బ్రహ్మాండంగా వేస్తారు వంద శాతం అంటే మరి ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఇస్తారు అని చెప్పి వస్తారు కేసీఆర్ వస్తారు బ్రహ్మాండంగా ఉంటుంది ఎవరు గెలిచే అవకాశం ఉందన్నారు కౌశిక్ రెడ్డి